గుడ్ మార్నింగ్ తెలుగు బ్రేకింగ్ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు వార్తాపత్రికల వివరాలు చూద్దాం. ఈనాడు దినపత్రిక చూస్తే సమత కేసులో దోషులకు ఊరి అంటూ ప్రధాన వార్త మనకి ఈనాడు దినపత్రికలో కనిపిస్తుంది. ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బెలూన్లు అమ్మే మహిళపై పాశవిక అత్యాచారానికి పాల్పడిన దోషులు 66 రోజుల్లోనే శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం అంటూ ప్రధాన నిందితులు 3 పేర్లతో A1 A2 A3 షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూమ్ 3 కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది. వారి 3 ఫోటో కూడా మనం చూస్తున్నాం. షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూమ్ 3 ఉరిశిక్ష వేయాలని కూడా నిర్ణయించింది. 66 రోజుల్లోనే ఈ కేసుని ఈ కేసులో తీర్పు చెప్పినట్లుగా వార్తను చూస్తున్నాం. ఇక తలవంపులు తేవద్దు అని కేటీఆర్ అంటున్నారు. ఇసుక కంకర కుప్పల వద్దకు పోవద్దు, అవినీతికి పాల్పడితే పదవులు ఊడతాయంటూ ఎవరు చెప్పినా వినను, ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలి, మేయర్లు చైర్పర్సన్లకు కేటీఆర్ హితవు పలికినటువంటి వార్తను మనం చూస్తున్నాం. నిన్న పురపాలకు సంబంధించినటువంటి మీటింగ్లో నేడు రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సంబంధించిన వార్త. ఢిల్లీ 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు 7726 శాఖలు మూతపడబోతున్నాయన్నటువంటి వార్తను చూస్తున్నాం. మా కోటా మాకు ఇవ్వాలంటూ గిరిజనులకు 9.8% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్. కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తేవాలి. విద్యుత్ లేని గ్రామాలు ఉండటం దురదృష్టకరం. గిరిజన సలహా మండలి సమావేశంలో తీర్మానాలు చేశారు. గిరిజనుల కోటా తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మోగింది సహకార నగర అంటూ ఫిబ్రవరి 15 పిఎస్సిఎస్ ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, 6 నామినేషన్ల స్వీకరణ, నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం అనేటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఈనాడులో భారత్కు చేరిన కరోనా, కేరళలో బయటపడిన తొలి కేసు, చైనాలోని వుమాన్లో చదివే విద్యార్థికి సోకిన వైరస్, అక్కడ చిక్కుకుపోయిన మన విద్యార్థులు నేడు వెనక్కి రాబోతున్నారంటూ వార్తను చూస్తున్నాం. ఫోటోలో కనిపిస్తున్నటువంటి కేరళలోని త్రిశూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ముసుగులంటూ ఈ హాస్పిటల్లోనే తొలి విద్యార్థి చికిత్స పొందుతున్నటువంటి వార్తను చూస్తున్నాం. కరోనా భయం కదలలేని ధైర్యం అంటూ చైనాలో తెలుగు విద్యార్థుల అనివార్య నిర్బంధం అంటూ ఈనాడుతో మాట్లాడినట్టుగా ఒక ప్రత్యేక కథనం కూడా ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. చిన్నారణను బలిగొన్న చెరువు, ఆడుకునేందుకు వెళ్ళి నీళ్ళలో పడి 3 మృతి, వరంగల్ గ్రామీణ జిల్లాలో విషాదం అంటూ ఈ వార్తను చూస్తున్నాం. గీసుకొండ దగ్గర బాసరలో వైభవంగా వసంత పంచమి, 5000 మందికి పైగా చిన్నారులు అక్షరాభ్యాసకు సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం ఈనాడు దినపత్రికలో. నమస్తే తెలంగాణ దినపత్రిక చూస్తే సమత దోషులకు ఊరే అంటూ షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూమ్లకు మరణశిక్ష ఖరారు చేసిన ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 45 రోజుల్లోనే వెలువడిన తీర్పు. కోర్టు గదిలో రోధించిన దోషులు, సత్వర న్యాయం జరిగిందన్న బాధితురాలి కుటుంబ సభ్యులు అంటూ కేసు విచారణ సాగిందాలంటూ కేసు డైరీని కూడా చూడవచ్చు. 24 నవంబర్ నుంచి 30 జనవరి వరకు జరిగినటువంటి కేసు డైరీకి సంబంధించిన వార్తను కూడా నమస్తే తెలంగాణలో ప్రధానంగా చూస్తున్నాము. ఆదర్శ పురపాలన అంటూ దేశంలోనే ఉత్తమంగా తెలంగాణ పట్టణాలు, ఒక్కో కౌన్సిలర్ ఒక కేసీఆర్ కావాలి, తప్పు చేస్తే పదవులు ఊడుతాయి, నూతన మేయర్లు, చైర్పర్సన్లు, కార్పొరేటర్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కామెంట్స్ ఇవి. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా కేటీఆర్ అంటూ మరొక వార్త. ఫిబ్రవరి 15 సహకార ఎన్నికలు, బర్త్డేకి పిలిచి బంధించి అంటూ యూపీలోని ఫరూఖాబాద్ జిల్లాలో దుండగుడి దుశ్చర్య, విడిపించడానికి ప్రయత్నించిన వారిపై కాల్పులు, బాంబు దాడి, 2 పోలీసులకు స్థానికుడికి గాయాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సమీక్షించిన సీఎం ఆదిత్య పేరుతో వార్తను చూస్తున్నాం. యూపీలో జరిగినటువంటి సంఘటన. ఆ పక్కనే నిరసనపై తూట అంటూ సీఏఏ వ్యతిరేక ర్యాలీలో ఢిల్లీ జామియా విద్యార్థులపై దుండగుడి కాల్పులు, ఒక విద్యార్థి చేతికి బుల్లెట్ గాయం, దుండగుడి ఫేస్బుక్ ఖాతాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, కాల్పుల ఘటనపై ప్రతిపక్షాల ఆగ్రహం, బీజేపీ నేతలను రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని ఆరోపణ అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. రేపు కేంద్ర బడ్జెట్ ఉండబోతుంది. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చరిష్మా తగ్గని చార్మినారు, ప్రతి నెలా 100,000 పైగా సందర్శకులు, గతేడాది పర్యటకులు 13 లక్షల మంది, రాత్రి సందర్శనకు ఆసక్తి చూపుతున్న యువత ప్రత్యేక ఆకర్షణగా షాపింగ్ పేరుతో ఈ వార్తను మనం నమస్తే తెలంగాణ పత్రికలో చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే 24 మంది చిన్నారులు క్రిమినల్ చెరలో ఉన్నారు. నిందితుడు సుభాష్ బాధం అంటూ ఫోటోతో సహా చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్లో యూపీలో కలకలమంటూ ఆ ఇంటిని చుట్టుముట్టిన సాయుధ బలగాలకు సంబంధించిన ఫోటోలు. బందీలుగా కొందరు మహిళలు కూడా ఉన్నారు. బర్త్డే పార్టీకి అని పిలిచి చెరబట్టిన నేరగాడు, లోపల నుంచే కాల్పులు, బెదిరింపులు. హత్య కేసులో గ్రామస్తులు పట్టించారని కోపం.
నాటు బాంబులతో పోలీసులపై దాడి, ఇంటిని చుట్టుముట్టిన కమాండోలు స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం యోగి పేరుతో 24 మంది చిన్నారులను చెరబట్టారు అనేటువంటి వార్తను మనం చూస్తున్నాం ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ముగ్గురికి ఉరి, సమతా హత్యాచారం కేసులో తీర్పు, 67 రోజుల్లోనే తేల్చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్సు అంటూ వార్త చూస్తున్నాం. జడ్జి ఎంజీ ప్రియదర్శిని ఫోటోను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. 15న సహకార ఎన్నికలనే వార్త, అదే రోజు కూడా రిజల్ట్ ఉండబోతుంది. భారత్కు పాకిన కరోనా, కేరళలో తొలి పాజిటివ్ కేసు, మలేషియాలో త్రిపురవాసి మృతి అంటూ, వుహాన్లో 45 మంది తెలుగు విద్యార్థులు ఆగస్టులో శిక్షణకు తీసుకెళ్లిన చైనా సంస్థ, కరోనా ప్రభావంతో యోగక్షేమాలపై ఆందోళన, తాము బాగున్నామంటూ వీడియో సందేశం, వైరస్పై తెలంగాణ సర్కారు అప్రమత్తం, అనుమానితుల్ని పరిశోధనలో ఉంచాలని ఈటెల రాజేందర్ ఆదేశాలు, 24 గంటల హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, 0402465119 ఈ నెంబర్ హెల్ప్లైన్గా ఉంటుంది, 0402465119 24 గంటల హెల్ప్లైన్ అంటూ వార్తను చూడవచ్చు. భారతీయుల తరలింపు సాధారణ విషయం కాదు అంటూ ఎయిర్ ఇండియా పైలట్ల సంఘం లేఖ రాసింది. 17 దేశాల్లో వైరస్ ప్రభావం ఉంటుంది. చైనాలో 170కి చేరిన మృతులు. ఆ దేశంతో సరిహద్దును మూసేసిన రష్యా. హాంకాంగ్లో మాస్కులకు జనం బారులు. నేడు భారతీయుల తరలింపు అంటూ భారత్కు పాకిన కరోనా పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. హెడ్ క్వార్టర్స్పైనే పేచీ అంటూ 9వ షెడ్యూల్ 20 సంస్థల విభజనపై సందిగ్ధత. నిన్న ఆంధ్ర తెలంగాణ సిఎస్ల భేటీలో చేసినటువంటి వ్యాఖ్యలవి. బాబాయ్ చంపలేదు, తండ్రి కొడుకుల ప్రాణాలు తీసింది కేక్ అంటూ, కాలం చెల్లిన రసాయనాలతో తయారీ, హత్యాయత్నం కాదని ఫోరెన్సిక్ టెస్టుల నిర్ధారణ, కేక్ విక్రయించిన సిద్దిపేట బేకరీ యాజమాని అరెస్ట్ అంటూ, ఐనాపూర్ బర్త్డే కేక్ ఘటనలో వీడిన మిస్టరీ పేరుతో ఈ వార్తను మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడవచ్చు. V6 వెలుగు పత్రిక చూస్తే, సమత కేసులో 67 రోజుల్లోనే తీర్పు అంటూ, ముగ్గురికి ఉరికి సంబంధించిన వార్తను చూడవచ్చు. మరోపక్క స్టూడెంట్స్పై పిస్టల్తో కాల్పులు, ఒకరికి గాయం, కాల్పుల్లో గాయపడ్డ షాదాబ్ అనేటువంటి వార్తను కూడా చూస్తుంటే, ఆమె సీఎం కేసీఆర్ పిఎం, కేటీఆర్ సీఎం, ఐటీ మంత్రి సమక్షంలోనే గంగుల కామెంట్లు అంటూ నిన్న గంగుల కమలాకర్ తెలంగాణ భవన్లో చేసినటువంటి కామెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. 25నే ఎంటర్ అయిన మాఘమాసం, నెలలోనే లక్ష లగ్గాలు అంటూ, 11 రోజులు మంచి ముహూర్తాలు అనే వార్త. బంగారం పెళ్లి బట్టలకు గిరాకీ, ఫంక్షన్ హాల్లన్నీ ఫుల్లు, ఈవెంట్ మేనేజ్మెంట్లకు జోరందుకున్న వ్యాపారం పేరుతో ఈ వార్తను చూడవచ్చు. పెళ్లిళ్లకు సంబంధించి ఖమ్మంలో కొడంగల్లో రైతుల కోపానికి వచ్చిండ్రు అంటూ, మిర్చి ధర తగ్గించడంతో ఖమ్మంలో ధర్నా, కంది కొనుగోళ్లకు అడ్డగోలుగా రూల్స్పై రాస్తారోకో చేసిండ్రు కొడంగల్లో అంటూ రైతుల ఆగ్రహానికి సంబంధించిన వార్తను V6 వెలుగు దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. దేశంలో ఫస్ట్ కరోనా కేసు, వుహాన్లో చదువుకున్న కేరళ స్టూడెంట్కు పాజిటివ్ కేసు అనేటువంటి వార్తను మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక చూస్తే, ఆర్థికంపై సమగ్రంగా చర్చిద్దామని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జామియా విద్యార్థులపై కాల్పులనే వార్త, సందిగ్ధంలో నిర్భయ దోషుల ఉరి అనేటువంటి వార్త, తీపి జ్ఞాపకాల మాయాబజార్ అంటూ మరొక వార్తను కూడా సాక్షిలో చూస్తున్నాం. ఉరే సరి అంటూ సమత హత్యోదంతంపై ముగ్గురు దోషులకు మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి వార్తను చూస్తుంటే, బర్త్డేకు పిలిచి బందీలుగా చేశాడు, యూపీలో 20 మంది చిన్నారులను నిర్బంధించిన వ్యక్తి అక్రమంగా తనపై హత్య కేసును మోపారంటున్న నిందితుడు, నచ్చ చెప్పేందుకు ప్రయత్నించిన వారిపైకి కాల్పులు, ఎన్ఎస్జీ రంగంలోకి దించిన యంత్రాంగం అనేటువంటి వార్తను చూడవచ్చు. పట్టణాల రూపురేఖలు మార్చాలి అంటున్నారు కేటీఆర్. నిన్న కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్కు, కార్పొరేటర్లకు ఆయన సమావేశం నిర్వహించి వార్తలు చెప్పారు. తప్పు చేస్తే ఇంటికి పంపిస్తానని కూడా హెచ్చరికలు జారీ చేశారు. 15న సహకార ఎన్నికలు ఉండబోతున్నాయన్న వార్త. భారత్లో తొలి కరోనా కేసు, చైనాలో చదువుకుంటున్న కేరళ విద్యార్థికి సోకింది. కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 2 రోజుల్లో గాంధీలోనే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయబోతున్నారు. సరోజిని ఆసుపత్రిలో కూడా 150 పడకలు సిద్ధం చేశారు. కరోనా వైరస్ను పర్యవేక్షిస్తున్న ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాస్ ప్రత్యేక ఇంటర్వ్యూకి సంబంధించిన వార్తను మనం చూస్తున్నాం సాక్షిలో. పన్నులు లేవు, గ్రాంట్లు లేవు అంటూ బడ్జెట్ సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని కూడా చూడొచ్చు. గత 6 ఏళ్లుగా రాష్ట్ర అంచనాలకు తగినట్టు నిధులు ఇవ్వని కేంద్రం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 1.24 లక్షల కోట్లు అడిగితే ఇచ్చింది కేవలం 74,000 కోట్లు మాత్రమే. అంటే బడ్జెట్ అంచనాల్లో కేంద్రం ఇచ్చింది 59% అంటూ, అదే మహారాష్ట్రకు 91, గుజరాత్కి 88% గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు ఇచ్చారు, కేవలం 59% మాత్రమే తెలంగాణకి ఇచ్చారంటూ, ఇటు జీఎస్టీ బకాయిలు రాష్ట్రానికి రావాల్సింది 1700 కోట్లపైనే, కాళేశ్వరం భగీరథకు ఏటా 10,000 కోట్లు కావాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి, రేపటి కేంద్ర బడ్జెట్ పైన ఆశలు, నిర్మలమ్మ దయ చూపకపోతే వచ్చే ఏడాది కటకటే అంటూ
బడ్జెట్కు సంబంధించిన వార్తను సాక్షిలో చూడవచ్చు. ఇవి వార్తాపత్రికలో ఉన్న వివరాలు.